నోరు మూసుకుని కారాపు. కారు ఆపకపోతే నిన్ను ఉద్యోగంలోంచి తీయించేస్తాను. నా చేత ఆ పరిమాత్రం చేయించకండి. ఆపు. అమ్మాయి గారు, మీరు నడిచి వెళ్ళారని అమ్మగారికి తెలిస్తే నన్ను ఉద్యోగంలో తీసేస్తారండి. ఎలా తెలిసిందోయ్? నువ్వు చెప్పానేగా, చెప్పకు. ఒక ఫర్లాంగ్ వెనక నన్ను ఫాలో అవ్వు, కాలేజీ దగ్గర కారు ఎక్కుతాను. తారకరామా, ఇదెక్కడ కర్మయ్యా? కారులోంచి దించితే అమ్మ కోపం, దించకపోతే కూతురు కోపం. నన్ను బ్రోవమని చెప్పవే. ఆ వయ్యారం 1000 వరహాలతో సమానరా. అబ్బా, ఆ నడుము నవరత్నాలతో సమానరా. ఆహా, ఆ బుగ్గ దానిమ్మ మొగ్గలా ఉంది గురు. ఆ కళ్ళు ఆ కళ్ళు పెంచేస్తున్నాయిరా. ఆ లిప్స్ చిప్స్ లా ఉన్నాయిరా. ఎలా ఉందిరా నడక? హంసం నడకలా ఉంది. ఈ దెబ్బలా ఉంది, సమ్మెట్ దెబ్బలా ఉంది. ఎవట్రా నువ్వు, మా వాడి మీద చేయి చేసుకుంటున్నావు? అంత మునగడవే. హలో మిస్, ఐఎమ్ హరికృష్ణ, మెకానిక్. ఏ మిస్, ఆపదలో కాపాడిన మనిషికి
కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నారండి. ఆపద నాక చూసి బాడీగార్డ్తోనే వెనకొస్తున్న వాళ్ళని నువ్వే పెద్ద హీరోలా వచ్చి చెడగొట్టావు. నీకేమైనా మెంటలా? ఏయ్ ఎవరనుకుంటున్నావు నన్ను? కోటికి పడగలెత్తిన అనుసూయమ్మ గారి కూతుర్ని మెంటల్ గింటల్ అన్నావో, పళ్ళు ఉడగొట్టి డెంటల్ హాస్పిటల్కి పంపిస్తాను. ఒట్టి మెంటలే కాదు, ఒళ్ళంతా బాగా డబ్బు జబ్బు కూడా పెట్టినట్టుంది. మర్యాదగా మాట్లాడు. అమ్మగారు ఏటవా నువ్వు ఉండవా? ఆయనతో గొడవ ఎందుకండి? కారెక్కడి కాలేజీకి పోదాం. షట్ అప్. ఆఫ్టర్ ఆల్ ఒక రోడ్ సైడ్ మనిషి నన్ను మాట తూల్తాడా? ఏంటంట నీ గొప్ప? బోల్టులు బిగించుకుని బ్రతికే నీకేం తెలుస్తుంది నా గొప్ప? మెకానిక్ వి నీకేంత నిక్కుంటే నాకెంత టెక్ ఉండాలి? నా వృత్తినేమైనా అన్నావంటే చిచి ఆయిల్ చేత్తో నన్ను ముట్టుకుంటావా? చిక్కుకుంది రక్షించు నన్ను చప్పునా.